2014లో ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు శాసనసభలో మాట్లాడుతూ ఇదేమి హైదరాబాద్ ఇది, చిన్నపాటి వర్షాలకే రోడ్ల మీద నీరు వస్తుంది, అసెంబ్లీ ముందు రాజ్భవన్ ముందు నీళ్ళు వస్తాయి, సెక్రటరియట్ ముందు నీళ్ళు వస్తాయి, ఇది హైదరాబాదా? నేను దీన్ని పాత పట్టణాన్ని ఇస్తాంబుల్గా, కొత్త పట్టణాన్ని డల్లాస్గా మారుస్తానన్నారు. ఎవరు అడగలే హైదరాబాద్ను డల్లాస్ చేయమని, ఎవరు అడగలే హైదరాబాద్ని ఇస్తాంబుల్ చేయమని. కానీ ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంతో, హైదరాబాద్ ప్రజల మీద ప్రేమతో, హైదరాబాద్ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో చాలా అద్భుతమైనటువంటి నగరాలను ఆదర్శంగా తీసుకుని దీన్ని ఆ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలలో ఆశలు రేకెత్తించారు. ఇస్తాంబుల్ ఏమైందో, డల్లాస్ ఏమైందో, ఆ మెరిసే రోడ్లు ఏమైందో, 6.5 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం ఇచ్చి. అదేవిధంగా చిన్నపాటి వర్షానికి రాజభవన్లో నీళ్ళు అవుతాయి, చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో నీళ్ళు అవుతాయి.